చాలామంది పుదీనాను నిత్యం పలు వంటకాల్లో వేస్తూ ఉంటారు. ఇది ఘాటైన తాజా వాసనను కలిగి ఉంటుంది. దీంతో పుదీనా వల్ల వంటలకు చక్కని రుచి వాసన వస్తాయి. అయితే రుచి వాసనలకే కాదు, ఔషధ గుణాలకు కూడా పుదీనా పెట్టింది పేరు. ఇందులో ఉండే ఔషధ కారకాలు మనకు ఎంతో మేలు కలిగిస్తాయి, పలు అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి. ఈ క్రమంలో పుదీనాతో ఎలాంటి అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. పుదీనా ఆకులను వేచి కాచిన టీని తాగితే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు పోతాయి. పుదీనా ఆకులను మెత్తగా నలిపి మిశ్రమంగా చేసి దాంతో పళ్ళు తోముకుంటే మిలమిలా మెరుస్తాయి. చర్మంపై ఎక్కడైనా దురదగా మంటగా ఉంటే కొన్ని పుదీనా ఆకులను నమిలి ఆయా ప్రదేశాలపై ఉంచితే ఆ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పుదీనా ఆకుల రసం, నిమ్మరసం, తేనెలను ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుని అన్నింటినీ బాగా కలిపి తీసుకుంటే అజీర్ణం, కడుపు ఉబ్బరం, వికారం, వాంతులు తగ్గుతాయి. పుదీనా ఆకులను బాగా నమిలి ముద్దగా చేసి దాన్ని నుదుటిపై ఉంచితే తలనొప్పి ఇట్టే తగ్గిపోతుంది. పుదీనా ఆకులతో కాచిన కషాయంలో ఉప్పు కలిపి పుక్కిలిస్తే గొంతు నొప్పి సమస్య తొలగిపోతుంది. దంత సంబంధ వ్యాధులకు కూడా ఈ మిశ్రమాన్ని వాడవచ్చు. పుదీనా ఆకుల్ని మెత్తగా పేస్ట్ చేసి అందులో కొంత పసుపు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత ముఖం కడిగేయాలి. ఇలా చేస్తూ ఉంటే ముఖం సౌందర్యాన్ని సంతరించుకుంటుంది, చర్మం మృదువుగా మారుతుంది. కొన్ని పుదీనా ఆకులను తీసుకుని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. దాంట్లో కోడిగుడ్డు తెలసును కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే మచ్చలు మొటిమలు పోతాయి. పుదీనా ఆకులతో తయారు చేసిన నూనె మనకు మార్కెట్లో లభ్యమవుతుంది. దీన్ని రాసుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది, వెంట్రుకలు దృఢంగా మారుతాయి. ఈ వీడియో గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్లో పోస్ట్ చేయండి. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.